వెల్కమ్ బ్యాక్. నెల్లూరు నగరంలోని 9-10 డివిజన్స్ లోని సిఆర్పీ డొంక, నజీర్ తోట తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగునూరు నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణకు డివిజన్లోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నారాయణ డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చాలా మంది దోమల సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తాను అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. నెల్లూరు నగరంలోని డ్రైనేజీ ఉన్న వ్యవస్థ వల్లే దోమల సమస్య అధికంగా ఉందన్నారు. ప్రస్తుతం మనకి ఓపెన్ కెనాల్స్ ఉండటంతో దోమలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయన్నారు. నగరమంతా దోమలతో ప్రజలు అల్లాడిపోతున్నానన్నారు. ఏ డివిజన్కి వెళ్లినా దోమల సమస్య అధికంగా ఉందంటూ చెబుతూ ఉన్నారు. దానికి కారణం శాశ్వత పరిష్కారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఒక్కటేనన్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఆ సిస్టమ్ ఫెయిల్యూర్ అని, అందుకే దానిని మేము చేయలేదని చెబుతూ ఉన్నారని తెలిపారు. డాక్టర్ పొంగునూరు నారాయణ, అమెరికా, జపాన్, చైనా వాళ్లంతా పిచ్చోళ్ల, మీరే చెప్పాలి వైసీపీ నాయకులు ఆయన అని చురకలంటించారు. డెవలప్మెంట్ కంట్రీస్ లో దోమలు లేవంటే అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ వలనేనని గుర్తు చేశారు. టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి రాష్ట ప్రభుత్వం గ్యారంటీలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 550 కోట్ల రూపాయలు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కోసం 550 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందన్నారు. ఆ అమౌంట్ ని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చెల్లించే విధంగా తెచ్చామని, అయితే కార్పొరేషన్ ప్రజల మీద భారం ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని రిక్వెస్ట్ చేసి నెల్లూరు ప్రజలు రాష్ట ప్రభుత్వమే కట్టే విధంగా అప్పటికప్పుడు కేబినెట్ లో పెట్టించడం జరిగిందని గుర్తు చేశారు. ఎక్కడైనా కొన్ని ప్రాజెక్టులను మున్సిపాలిటీకే ఇస్తారని, అందుకే ఆ రోజు ఈ ప్రాజెక్టులను మున్సిపాలిటీ మీద పెట్టి తీసుకువచ్చామన్నారు. 90% పూర్తయిందని, కేవలం 10% మిగిలి ఉందన్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు ఇంటికి వెళ్లి దీనిని వివరించామని చెప్పారు. వారందరూ కూడా ప్రజలందరికీ వివరిస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్లలో పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నెల్లూరు నగరంలోని ఎన్నో అభివృద్ది పనులు క్వాలిటీగా చేశామన్నారు. ఇక ఎలక్షన్ కోడ్ వచ్చేసిందని వాళ్లు ఇంకా ఏమీ చేయలేరన్నారు. బహుశా ఆ 2 ప్రాజెక్టులు నా కోసమే ఎత్తిపెట్టినట్లు ఉన్నారని, అవి నారాయణ సారే చేయాలని, నారాయణ సార్ చరిత్రలో నిలవాలని వాళ్లు కూడా ఎదురు చూస్తున్నారన్నారు. Thank you.
రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులను తీసుకువచ్చామన్నారు. అంతేకాకుండా నెల్లూరులో 4 చోట్ల ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టామన్నారు. ఆ 4 ప్లాంట్లను ట్రీట్ చేస్తామని, పంట కాలువకు మరమ్మతులు, నీటిని వదులుతున్నామన్నారు. ఎక్కడికి వెళ్లినా తన పిల్లలకు ఉద్యోగాలు లేవని, తన పిల్లల భవిష్యత్తు కావాలని తల్లిదండ్రులు అడుగుతున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే బీటెక్ ఎంటెక్ చేసిన విద్యార్థులు చికెన్ పకోడీ బండి పెట్టుకుని అమ్ముకోవటం చాలా బాధాకరమన్నారు. ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డేనని మండిపడ్డారు. రాష్ట్రంలోని పరిశ్రమలు లేవని, అందువల్లే యువతకు ఉద్యోగాలు లేవన్నారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని ధ్వజమెత్తారు. నెల్లూరును అభివృద్ధి చేసింది తానేనని, నారాయణ చెప్పినవన్నీ అబద్దాలేనని విజయసాయిరెడ్డి అన్నానని, అందుకు మీరే చెబుతారు, విలేకరులకు అడిగిన ప్రశ్నలకు నారాయణ సమాధానం ఇచ్చారు. ఆయన ఏమైనా కలగన్నాడా అని, తాను చేసిన అభివృద్ధిని తాను చెప్పాల్సిన అవసరం లేదని, ఏ ఇంటికి వెళ్లినా చెబుతారని విజయసాయిరెడ్డికి తనదైన శైలిలో చురకలంటించారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనును గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. మేము అధికారంలోకి రాగానే నెల్లూరు నగరాన్ని అద్భుతంగా డెవలప్ చేసి ప్రజలకు చూపిస్తామని పొంగునూరు నారాయణ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నెల్లూరు సిటీ ప్రజలు కట్టలేరు, రాష్ట్ర ప్రభుత్వం కట్టేది చేయమని అప్పటికప్పుడు కేబినెట్ లో పెట్టి, కేబినెట్ లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది. దాన్ని ఇక్కడ కొందరు నాయకులు దాన్ని మిస్గైడ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ మీద తెచ్చారు, తెచ్చింది మున్సిపాలిటీ. ఆ రోజు చెప్పాను, ఇలాంటి ఎవరు మున్సిపాలిటీ మీద తేకుంటే ఎవరు, ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ అయ్యేది మున్సిపాలిటీకి. ఎక్కడైనా కొన్ని ప్రాజెక్టులు మున్సిపాలిటీకే ఇస్తారు, అందుకని మున్సిపాలిటీ మీద పెట్టి తెచ్చాము. బట్ వీళ్ళు కట్టలేరని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా కేబినెట్ లో అప్రూవ్ చేయించా, అసెంబ్లీలో కూడా అప్రూవ్ అయింది. అలాంటి దాన్ని ఈరోజు ప్రజలని అడ్డదారి పట్టిస్తాను, ట్రై చేస్తున్నారు. నమ్మొద్దు, ఎందుకంటే 90% పూర్తయింది. భూమి లోపల అండర్గ్రౌండ్ 90% టోటల్ వేసాం. జస్ట్ ఇళ్లలో నుంచి కనెక్షన్ ఇవ్వాలా, ఇళ్లలో నుంచి కనెక్షన్. అందుకనే మా బూత్ కన్వీనర్ని, బిఎల్ఏల్ని, ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని, జనరల్ సెక్రటరీని, మహిళా టీం, యూత్ అందరిని కూడా ప్రతి ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిన్న ఉదయం 245 బూత్లు ఎక్స్ప్లెయిన్ చేశారు, నిన్న ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇవాళ మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఎందుకంటే చాలా మంది పాపం అండర్ గ్రౌండ్ సివరేజ్ తిరగటం. ఈ మధ్య 10 రోజుల నుంచి నేను ఈ యొక్క భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఎక్కడికి పోయినా అడుగుతున్నాను ఆ యొక్క ఆడబిడ్డల్ని, ఏమమ్మా మీ ఇంటి ఎదురుగా ఇదిగో ఈ మ్యాన్ హోల్ ఉంది ఎందుకని. ఏమైనా తెలీదు. కొందరు వచ్చి డ్రింకింగ్ వాటర్ లైన్ అంటారు, కొందరు వచ్చి పెద్ద పెద్ద లైన్ లోపలేశారు, కానీ ఎందుకో తెలియదు. నేను దాదాపు 10 రోజుల నుంచి అడుగుతుంటే ఆల్మోస్ట్ 99%
తెలీదన్న వాళ్ళు, లేదంటే డ్రింకింగ్ వాటర్ లేనని. డ్రింకింగ్ వాటర్ సపరేట్ లైన్స్ వేసాం, అండర్ గ్రౌండ్ సివరేజ్ సపరేట్ చేసాం. అందుకనే మా కార్యకర్తల్ని ప్రతి ఇంటికి పంపించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, రియల్ హ్యాపీ. ఖచ్చితంగా ఎవరిన్ని చేసినా ఎన్ని మాటలు చెప్పినా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. 2024లో రాగానే ఫస్ట్ ఆ వర్క్ కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఇప్పుడే అక్కడ చూశాను, ఆ లైన్స్ బ్లూ లైన్ అంటారు అందరూ, అది ఒక బ్రాండ్ అయిపోయింది, అది ఓపెన్గా ఉండిపోయింది ఇక్కడే పక్కన 2 ఏళ్ళు. అసలు ఎంత 5 సంవత్సరాలు అయిపోయిందండి, ఎంత వేగంగా పనులు చేయించాను, అధికారులు పరిగెత్తించాను, అందరికీ టైం బౌండ్ పెట్టా నాకు ఈ టైం ప్రకారం చేయాలని. చిన్న చిన్న కంపెనీలు చేయలేవి, చేసింది ఎల్ఎన్టీ షాప్ నుంచి మెగా ఎన్సీసీ టాటా వాళ్ళు చేశారు పనులు, వాళ్ళ దగ్గర చేయించాను. ఎందుకు చేయించానంటే క్వాలిటీ కోసం, క్వాలిటీ ఉండాలి, మన్నిక ఉండాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద కంపెనీలకి దగ్గర చేయించాం. అలాంటిది 550 కోట్లు అండర్ గ్రౌండ్ సివరేజీ, 550 కోట్లు సంగం బ్యారేజ్ నుంచి లైను, చిన్నవి కాదు. ఒక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి 1100 కోట్లు 2 ప్రాజెక్టులకు ఇచ్చారంటే చిన్నవి కాదు. కాబట్టి వీళ్ళకి ఇవ్వాలనేది లేదు, ఇంకివ్వలేదు, అయిపోయింది. కోడ్ వచ్చేసింది, ఇంకోటి చేసేది ఏమీ లేదు. బహుశా నా కోసం ఎత్తి పెట్టినట్టున్నారు 2, నా కోసం నారాయణ సార్ కంప్లీట్ చేయాలా, నారాయణ సార్ చరిత్రలో నిలవాలని 2 ప్రాజెక్టులు చే 2 ప్రాజెక్టులు. ఇంకోటి కూడా చెప్తున్నాను, రాబోయే 30 సంవత్సరాలకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పాపులేషన్ ఎంత పెరుగుతుందో దాని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు తెచ్చాం. సంగం బ్యారేజ్ నుంచి చేసిన పైప్ లైన్ల వెడల్పు కానీ ఇక్కడ భూమి లోపల వేసిన పైపుల యొక్క వెడల్పు ఇవన్నీ తీసుకుంటే రాబోయే 30 సంవత్సరాలకి నెల్లూరు సిటీ జనాభా ఎంత పెరుగుతుందో, నెల్లూరు 54 డివిజన్లు దాని దృష్టిలో పెట్టుకుని వేసాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అంతే. అంతేకాదు ఈసారి చక్కటి ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాము. గతంలో ఒకసారి ఆన వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు కొద్దిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు పాత టౌన్లో. అది తీసుకొచ్చి యాక్చువల్గా మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర బావుల్లో వదిలేసేవాళ్ళు. ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు, ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏమి లేవు. ఆ బావుల్లో వదిలేస్తే అక్కడ నుంచి కాలువలోకి వదిలేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, నెల్లూరులో 4 దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం. 4 దగ్గర దాన్ని ట్రీట్ చేస్తారు, వాటర్ని ట్రీట్మెంట్ చేసి పంట కాలువలకి నీళ్లు మాత్రం వదులుతారు. అలాంటి సిస్టమ్ తెచ్చాం, అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. కనెక్షన్స్ ఒకటే రాగానే చేస్తాం. మరి ఒకటి, ఎక్కడికి పోయినా తల్లిదండ్రులు అడిగేది, సార్ ఇవన్నీ మాకు అవసరం లేదు, మాకు కావాల్సిందని మా పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, మా అబ్బాయి బీటెక్ చదివాడు, ఎంఎస్సీ చదివాడు, బీఎస్సీ చదివాడు, పాలిటెక్నిక్ చదివాడు, ఒక్క ఉద్యోగం లేదు, అక్కడ కూలి నాలుగు పోతున్నారు, జరుగుబాటుగాక కూలి నాలుగు పోతున్నారు. 4-5 దగ్గరలు అడిగితే ఆ బీటెక్ చదివిన వాళ్ళు ఆ చికెన్ పౌడర్ బండి పెట్టుకొని అమ్ముతున్నారు. ఇలా ఈరోజు పరిస్థితి, దానికి పరిస్థితి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. యువతకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ భవిష్యత్తు ఉండాలంటే ఫ్యాక్టరీస్ రావాలి. ఫ్యాక్టరీస్ రావాలంటే అల్లర్లుండే రాష్ట్రానికి ఫ్యాక్టరీస్ రావు. దేశ విదేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ ఫ్యాక్టరీస్ రావాలంటే వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటంటే అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉందా లేదా చూస్తారు. కానీ ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు ఎక్కడ ప్రశాంత వాతావరణం లేదు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని జైలు వేస్తామా, లేదంటే ఎవరు బిల్డింగ్లు పగలగొడతామా, ఇది తప్పితే ఏం లేదు. అందుకని ఒక్క ఇండస్ట్రీ రాలా, ఒక్కటంటే ఒకటి రాలా. మన రాష్ట్రంలో కూడా బిజినెస్లు డెవలప్ కావాలా. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఆటో డ్రైవర్లు బిజినెస్ పడిపోయింది అన్నారు. పాపులేషన్ పెరిగేకుంది, వాళ్ళ వ్యాపారాలు కూడా ఎప్పుడు పెరుగుతాయండి, వాళ్ళ యొక్క ఆటో డ్రైవర్ల యొక్క బిజినెస్ కూడా ఎప్పుడు పెరుగుతుందంటే ఎక్కువ మంది టౌన్కి రావాలా, టౌన్కి వచ్చి వస్తువులు కొనుక్కోవాలా. వస్తువులు ఎప్పుడు కొనుక్కోగలరు, వాళ్ళకి ఆదాయం ఉంటే. ఆదాయాలు లేనప్పుడు ఏం కొంటారు? ఆదాయాలు రావాలంటే మళ్ళా ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ సైకిల్. అటువంటిది ఏమీ ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. బహుశా ఆయనకి అనుభవం లేక చేసినట్టున్నాడు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది.